नमस्कार ईनाटी वैएसआर टीवी वार्तलकु स्वागत नेनु मानसी मुंदुगा ईनाटी मुख्यांशालु मातृभूमि रक्षणलो सैनिकुलु चेस्तुन्न सेवलु एनलेनी वन्न एमएलए अनंत सीएम वैएस जगन्मोहन रेड्डी हत्यकु कुट्र जरुगुतोंदनि संचलन व्याख्यलु चेसिन राप्ताडु एमएलए प्रकाश रेड्डी मातृभूमि रक्षणलो सैनिकुलु चेस्तुन्न सेवलु एनलेनिवनि एमएलए अनंत वेंकटरामरेड्डी अन्नारु ई देशं वारी त्यागालनु एप्पटिकी मरवलेनिदन्नारु नगरंलोनि वीके भवनलो अनंतपुरं जिल्ला एक्स सर्विस्मेन असोसिएशन इंडियन वेटरनर्स आर्गनाइजेशन आध्वर्यंलो इंडो पाक युद्धं जरिगि 50 एळ्ळु पूर्तैन संदर्भंगा अंदुलो पाल्गोन्न युद्धवीरुलकु सन्मानं चेशारु ई संदर्भंगा एमएलए अनंत मात्लाडुतू 1971 लो भारत पाकुल मध्य युद्ध में मन साधించిన విజయం చారిత్రాత్మకమన్నారు బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం పోరాటం చేశామని తెలిపారు ఈ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంలోనే బంగ్లాదేశ్ ఏర్పడిందని ఈ విజయానికి గుర్తుగా ఏట డిసెంబర్ 16న విజయ దివస్ను నిర్వహించుకుంటున్నామన్నారు యుద్ధంలో పాల్గొన్న సైనికులను స్మరించుకోవడంతో పాటు యుద్ధ వీరులను సన్మానించుకునే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ కొగటం విజయ భాస్కర్ రెడ్డి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు సిపిఐ నేత జగదీష్ నల్లప్ప మాజీ సైనికులు శేకన్న రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు सीएम वैएस जगन्मोहन रेड्डी हत्यकु कुट्र जरुगुतोंदनि राप्ताडु एम्मेल्ये प्रकाश रेड्डी संचलन व्याख्यलु चेशारु జగన్ను హత్య చేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని అన్నారు ఇటీవల జగన్ గాల్లో కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనమని ప్రకాష్ రెడ్డి అన్నారు అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లాది వాసు అనే వ్యక్తి ఫ్లెక్సీలను అనంతపురం నగరంలో కడతారా అని టీడీపీని ప్రశ్నించారు వంశీ నాని అంబటి రాంబాబుని హత్య చేస్తే 50 లక్షలు ఇస్తానని మాట్లాడారని అన్నారు ఆన కొడుకుకి కల్లకావరం కాదా అని ఫైర్ అయ్యారు వంశీ నానిది తప్పు అయితే వాసుది తప్పు కాదా అని ప్రశ్నించారు టీడీపీ నేతలెవరు ఎందుకు దీనిని ఖండించారని ప్రశ్నించారు ఎన్టీఆర్ ను గద్దెదించి ఆయనపై చెప్పులు వేయించి సీటు లాక్కొని కూర్చుంటే అది గౌరవ సభ అంటారా అని మాజీ మంత్రి పరిటాల సునీతకి కౌంటర్ ఇచ్చారు ఈ రోజు రాష్ట్రంలో తెలుగు డ్రామా కంపెనీ ఆధ్వర్యంలో ఏవైతే 175 నియోజకవర్గాల్లోని ఈ డ్రామా కంపెనీ బ్రాంచ్లు ఉన్నాయో ఆ బ్రాంచుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి సో కాల్డ్ గౌరవ సభలను ఉద్దేశించి మాట్లాడాలని నేను వచ్చాను నేను అడుగుతున్న మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారిపైన చెప్పులు వేసి అవమానం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీ లాక్కొని ఏర్పాటు చేసుకున్న సభ గౌరవ సభ అంటారా ఆయన నుంచి ఆయన కుటుంబాన్ని వేరు చేసి ఆయన కుమారులతోనే ఆయనని తిట్టించిన సభ గౌరవ సభ అంటారా ఒక మహిళా శాసనసభ్యురాలిని నిర్లజ్జగా దూషించిన సభను గౌరవ సభ అంటారా చంద్రబాబు నాయుడు గారు 23 మంది శాసనసభ్యులను ప్రతిపక్ష పార్టీ నుంచి కొనుక్కొని ప్రతిపక్షాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవహేళన చేసిన సభ గౌరవ సభ అంటారా
మరి ఇవన్నీ ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కౌరవ సభలు కాదా ఇవన్నీ కౌరవ సభలలో జరిగినటువంటి దుశ్శాసన పర్వాలు కాదా 23 మంది ప్రతిపక్ష శాసన సభ్యులను కొనుక్కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తే అది కౌరవ సభ అంటారా గౌరవ సభ అంటారా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీరు చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని కూడా మహిళలకు మీరు చేసిన ప్రతి ఒక్క మోసాన్ని మహిళలపైన మీరు చేసిన ప్రతి ఒక్క దౌర్జన్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించే ఆ నాటి చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కౌరవ సభకు విముక్తి కౌరవ సభ నుండి రాష్ట్ర ప్రజల విముక్తి కలిగించే విధంగా 151 మంది శాసన సభ్యుల్ని మాకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు మీ వల్ల దెబ్బతిన్నటువంటి మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మహిళల ఆధ్వర్యంలో కుటుంబాలను నడిచే విధంగా మహిళల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అనేక సంక్షేమ పథకాలు దాదాపుగా 1.5 లక్షల కోట్ల రూపాయలను గత 30 నెలలుగా నేరుగా మహిళల ఖాతాలకు చెల్లించి వారి గౌరవాన్ని పెంపొందించిన సభ ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని మహిళల గౌరవాన్ని పెంపొందించిన సభ ఇది ఇదే సభా వేదిక నుండి అనేక చట్టాలు చేశాం దిశా చట్టాన్ని తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని ఆత్మవిమానాన్ని కాపాడేటువంటి చట్టాలు చేసిన సభ ఇది మీరు ఎగ్గొట్టి వెళ్ళినటువంటి డ్వాక్రా రుణాలు మాఫీ చేసే విధంగా 26,000 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేసేటువంటి ఆసరాని చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ సభ దాదాపుగా 13,000 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేసి ప్రతిపక్ష శాసన సభ్యులు అడిగిన ప్రశ్నకు ఇదే సభలో నిస్సిగ్గుగా పరిటాల సునీత గారు డ్వాక్రా రుణాలు మాఫీ చేసే ప్రసక్తే లేదు అటువంటి ఆలోచనే లేదని నిస్సిగ్గుగా మాట తప్పిన అగౌరవ సభ మీది ఈ రోజు మీరు తెరలేపిన ఈ డ్రామాల గురించి ఒక 2 నిమిషాలు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సింది మిమ్మల్ని అడగాల్సింది ఒక విషయం వల్లభనేని వంశీ సహా మరో ఒక్కరో ఇద్దరు శాసన సభ్యులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సైకిల్ గుట్టు పైన గెలిచిన వాళ్ళు ఉన్నారో వారిని ఈ రోజు కూడా మేము మా పార్టీలోకి తీసుకోలేదే కండువాలు వేయలేదే మిమ్మల్ని తిరస్కరించి మీ పార్టీకి తిలోదకాలు ఇస్తే తమ తమ నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు మా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురు శాసన సభ్యులు ఎక్కడ మేము వీళ్ళని కొనలేదే కండువాలు వేయలేదే పార్టీలోకి తీసుకోలేదే ఎందుకంటే రాజ్యాంగ విలువల్ని కాపాడుతున్నటువంటి ఇది గౌరవ సభ కాదు వల్ల నేను వంశీని తిట్టి ఉండొచ్చు కానీ ఆ రోజు మీకు కన్నీరు రాలే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు కన్నీరు రాలే ఏడవలే ఆయన ఏడవలే ఆయన భార్య ఏడవలే ఆయన బామర్ది బాలకృష్ణ ఏడవలే ఎవరు కూడా దాని గురించి వ్యాఖ్యానం చేయలే ఎందుకంటే వల్లభనేని వంశీ తిట్టినాడు కాబట్టి వల్లభనేని వంశీ తిడితే దాన్ని మీరు రాజకీయంగా మీకు అనుకూలంగా మలుచుకోలేరు కాబట్టి మలుచుకోవడానికి ప్రయత్నం చేసినా మైలేజ్ రాదు కాబట్టి రాజకీయంగా మీకు ప్రయోజనం జరగదు కాబట్టి అంటే మీకు ప్రయోజనం జరుగుతుందంటే మీ మామకు వెన్నుపోటు పడిచి పార్టీని లాక్కోవడానికి సిద్ధం మీరు మీ మామ నుంచి వారి కుమారుడిని వేరు చేయడానికి సిద్ధం మీరు మీ మామపైన చెప్పులు వేయడానికి సిద్ధం మీరు కానీ మీ భార్యను దూషిస్తున్నాడనేసి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ వ్యాఖ్యల పట్ల వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యల పట్ల మీరు స్పందించరు ఎందుకంటే ప్రయోజనం లేదు కాబట్టి ఆయన పరిపాలనని ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చుకోవడము రాష్ట్ర ప్రజలు ఆయనకు ప్రతి ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలను ఇవ్వడము 90% స్థానాలను ఇవ్వడము మీరు జీర్ణించుకోలేకపోయారు కుప్పంలో ఓడిపోవడం మీరు జీర్ణించుకోలేకపోయారు ప్రతి ఉప ఎన్నికల్లోనూ మీరు దారుణంగా ఓడిపోవడం మీరు జీర్ణించుకోలేకపోయారు మీ కుమారుడి వైఫల్యాన్ని మీరు జీర్ణించుకోలేకపోయారు మీ మిత్రుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడి సక్సెస్ ను మీరు జీర్ణించుకోలేకపోయారు అందుకే మీరు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ద్వేషాన్ని నింపుకొని ఈ రాష్ట్రవ్యాప్తంగా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపైన లేని అభండాలను వేస్తూ ఆయన్ని దూషిస్తూ ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ మరీ దారుణంగా అనంతపురంలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని వారి ఔన్నత్యాన్ని కూడా మీరు బజారుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తూ మీరు బట్టబయలైపోతా ఉన్నారు దానికి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా వాడు ఒకడు మాట్లాడాడు మల్లాదివాసంలో వీడొక్కడే ఉన్నాడా ఎవరికి రాదా చేత కదా ఇట్లా
ఇట్లాంటి నా కొడుకులంతా అయినా కేసుకొచ్చుకొని మళ్ళా ఫ్లెక్సీలు అవి ఇవి అక్కడ ఫ్లెక్సీలు ఇక్కడ బల్లార్ రోడ్లో ఫ్లెక్సీలు అంట ఉరవకొండలో ఉరవకొండలో ఒక అభిమాన సంఘం అంట హిందూపురంలో ఒక అభిమాన సంఘం అంట ఇది తెలుగుదేశం పార్టీ విధానం నియంతృత్వము మోసము వెన్నుపోటు ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు అనంతపురం జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని జిల్లా అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పేర్కొన్నారు సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు శేక్షావలి రమేష్ బాబు జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా కమిటీ ఎన్నికలలో మరి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మరి నాగభూషణ్ రెడ్డి గారికి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారికి మరి వారి టీమ్ మెంబర్స్ అందరికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి అనంతపురం జిల్లా యూనిట్ మొదటి నుంచి కూడా ఈ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కార సాధనలో రాష్ట్ర కమిటీకి చదువులవాదులుగా ఉంటూ మరి వాళ్ళు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు మరి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం కూడా మరి పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పట్ల సమస్యల పరిష్కారం పట్ల అంకితభావంతో పనిచేయాలి అదేవిధంగా క్రమశిక్షణతో పనిచేయాలి ఇవాళ అనేక సమస్యలు మన ముందున్నాయి వీటన్నిటి పరిష్కారానికి మనకు మంచి వేదికగా మీరు ముందుకు సాగాలి మరి వాళ్ళ పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా మన అసోసియేషన్ పక్షాన మరి మన వైపు చూస్తూ ఉన్నారు వారి సమస్యలు సాధన కోసం మనం ఏ విధంగా కృషి చేస్తామనే విషయం వాళ్ళు గమనిస్తూ ఉన్నారు మరి గతంలో మరి అసోసియేషన్లో మీ అందరికి కూడా ఎంతో అనుభవం ఉంది ఈ జిల్లా కమిటీ అందరికీ కూడా ఎంతో అనుభవం సభ్యులు ఎన్నికయ్యారు మరి వీరి ద్వారా మా పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయనేది మేము ఆశిస్తూ ఉన్నాం మరి వారికి ఉన్నటువంటి విశేష అనుభవాన్ని వారు ఈ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో వారు మరి నిరంతరంగా కృషి చేస్తూ పంచాయతీరాజ్ ఉద్యోగుల ఆదర అభిమానాలను ఇదే విధంగా పొందాలని కోరుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి జిల్లా కార్యవర్గాన్ని మొత్తానికి కూడా మరి ఒక మారు అభినందనలు తెలియజేస్తూ జిల్లా ఎన్నికల యందు ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు 18 తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులందరికీ నమస్కరిస్తూ 20 సంవత్సరాలుగా మేము అసోసియేషన్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈరోజు ఆయన అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శి కావడం మాకున్న అనుభవంతో జిల్లాలో ఉన్నటువంటి ఏ పంచాయతీరాజ్ ఉద్యోగికి ఏ సమస్య ఉన్నప్పటికీ ఎంతటి సమస్య అయినప్పటికీ అధికారుల దృష్టికి వెళ్ళి ఆ సమస్యను నిర్వర్తిస్తామని చెప్పి మరొకరు తెలియజేసుకుంటూ పరిష్కరి సమస్య తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వకు కావాల్సిన ఉంటే పీఆర్సీ పైన డిఏల పైన సిపిఎస్ రద్దు పైన ఈ 2-3 రోజుల కొద్దిగా మాకు ఎన్నికలు ఉండడం వల్ల దీనిలో ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయాం సంఘ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తూ ఏపీ ఎన్జిఓ ఇచ్చే ప్రతి కాల్కు మేమంతా స్పందించి ఇందుకు సహకరిస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఉరవకొండ పట్టణం ఓల్డ్ బజార్ లో ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు బైక్ తో పాటు పక్కనే ఉన్న సైకిల్ కూడా కాలిపోయింది వాహన యజమాని మాట్లాడుతూ తన వాహనాలను ఇంటి బయట పార్కు చేశామని అయితే కొందరు దుండగులు నిన్న అర్ధరాత్రి దాటాక బైక్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టు తెలిపారు మంటలు పొగలు రావడంతో వెంటనే బయటికి వచ్చి నీరు పోసి మంటలను ఆర్పివేశామని చెప్పారు అయితే అప్పటికే బైక్ సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయని వాపోయాడు బాధితుడి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అక్కడ రాత్రి 12:30కి మంట చూస్తుంటే అక్కడ టైర్ పగిలిపోయిన శబ్దం మేము బయటకు వస్తుంది అప్పుడు వచ్చి చూసే మంట కాలుతున్నది అప్పుడు నీళ్ళు వేసి అని ఆరు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి చూసేది ఎన్కౌరీ చేశాము నష్టం దానికి ఒక 10,000 లాస్ వచ్చింటారు ఎవరు కావాలనే దీనికి కాల్చిన రాత్రి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం మాతృభూమి రక్షణలో సైనికులు చేస్తున్న సేవలు ఎనలేనివన్న ఎమ్మెల్యే అనంత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం నమస్కారం